हेलो एवरीवन नमस्ते वेलकम टू माय चैनल नेनु मी राइडर सुरेंद्र रेड्डी कुकटपल्ली रॉयल एनफील्ड शोरूम के मा बावा बाइक तीसुकुंटुन्नारु कोत्तदी सो अदि डेलिवरी तीसुकोवडानिकि वेल्तुन्नामु యాక్చువల్ గా అయితే మా బావ సర్ప్రైజ్ అందరికి తెలియదు ఎవరికి తెలియకుండా ఇంటికి తీసుకొద్దాం అని ప్లాన్ చేసిండు బట్ ఈరోజు మార్నింగే రివీల్ అయిపోయింది అందరికి సో ఎట్లా రివీల్ అయిపోయింది కదా ఇంకా అందరం వెళ్దాంలే అని చెప్పి డిసైడ్ అయినాము నాకు కూడా జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ వరకు కూడా తెలియదు సో ఇంకా వెళ్దాంలే అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి బయలుదేరినాం ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 10 కిలోమీటర్స్ వస్తుండొచ్చు మొత్తం ఇంటి దగ్గర నుంచి కుక్కట్పల్లి షోరూమ్ ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాం ఈరోజు బైక్ డెలివరీకి నేను మా చోటరాడు ఇద్దరం వెళ్తున్నాము ఆడ వెనకాల కూర్చున్నాడు ఇందాక నుంచి నన్ను చంపేస్తున్నాడు స్పీడ్కి వెళ్ళినానా స్పీడ్కి వెళ్ళినానా అని చెప్పి ఈ ట్రాఫిక్లో స్పీడ్ అయిపోయి వెళ్తాం ఇవ్వండి సో వాని దింపేసి కారులో కూర్చోబెట్టేసిన కారులో వచ్చేస్తారు వాళ్ళందరూ నేను 2001లో హైదరాబాద్కి వచ్చినాను 2001 to 2003 మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండే అప్పుడు డిగ్రీ చదువుకున్నాను నేను తర్వాత 2003లో ఇక్కడ నిజాంపేట్కి షిఫ్ట్ అయిపోయినా మా పేరెంట్స్తో పాటు ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెజ్గా పేరెంట్స్ కూడా ఇక్కడికే వచ్చేసినారు సో 2003 నుంచి కూడా 2019 వరకు ఇక్కడే నిజాంపేటలోనే ఉన్నాం మొత్తం జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాకే మళ్ళీ బోరంపేటకి వెళ్ళిపోయినా షిఫ్ట్ అయిన అక్కడే ఇక్కడే లోపల ఉండేది బండార్ లేఅవుట్ దీని లోపల ఉంటుండే ఇది మళ్ళీ స్టార్ట్ అయింది బైక్ ట్రాఫిక్లోకి వచ్చిందంటే ఇక మళ్ళీ అయిపోతుంది మన సర్వీస్లో చెప్పినా ఈ ప్రాబ్లం కానీ అప్పుడు ఏమనిపించలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు తీసిన ఆల్మోస్ట్ నేను మళ్ళీ బైక్ కూడా తీయలేదు ఆ రోజు నుంచి రాగానే మళ్ళీ 2-3 డేస్ ఫుల్ బిజీగా ఉండే ఆఫీస్ వర్క్ సో ఇప్పుడు బైక్ తీసిన ఇక్కడ దాకా వచ్చిన నిజాంపేట వరకు బాగానే వచ్చింది ఎందుకంటే ఇక్కడ దాకా ట్రాఫిక్ ఏమి ఉండదు ఫ్రీగానే సో ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ వచ్చింది మళ్ళీ స్లో అవ్వగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది చూడాలి ఇప్పుడు అక్కడ నిజాంపేట దగ్గర 2 సార్లు ఆగిపోయింది ముందుకు వెళ్తామంటే తెలుస్తుంది అట్లే ఉంటే ప్రాబ్లం అట్లే ఉంటే మాత్రం మళ్ళీ చెక్ చేయించాలి అదేంటది యాక్చువల్గా ఇది ఎలక్ట్రానిక్ థ్రోటల్ కదా సో ఆర్పిఎం కూడా సెట్ చేయాలన్నా మనకు డైరెక్ట్ మాన్యువల్గా సెట్ చేయడానికి ఏం లేదు మళ్ళీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి సెట్ చేయాలంటది మేబీ ఆర్పిఎం తక్కువ ఉండి కూడా అట్లా అవుతుందేమో అని డౌట్ నేను ముందు జాగ్రత్తకి ఏం చేస్తున్నా అంటే మొత్తం కంప్లీట్ థ్రోటల్ వదిలేయకుండా కొంచెం ఏమంటారు అట్లా ప్రెస్ చేసే పట్టుకుంటున్నాను మొత్తం కంప్లీట్గా వదలట్లేదు ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే మళ్ళీ ఆగిపోయింది ఈ ట్రాఫిక్లో దీన్ని రైడ్ చేయాలంటే చాలా కష్టం కొందరు వెళ్ళిపోతుంటారు రప్ప మన సైడ్లోకి నుంచి ఇట్లా గ్యాప్ దొరికితే వాళ్ళు దూరం వెళ్ళిపోతూనే ఉంటారు కానీ అవన్నీ కష్టం ముందు ఇక్కడ 2 రియర్వ్యూ మిర్రర్స్ ఉన్నాయి కదా అవి మొత్తం టోటల్ బయటకు వచ్చి ఉంటాయి కొంచెం ఇక్కడ నడి చేసినామంటే ముందు దేనికి ఒక దాన్ని తగులుతుంది అన్నా కొంచెం చూసుకోయే ఇక్కడ ముందు కమాండ్ కనిపిస్తుంది కదా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓన్లీ హోర్డింగ్ నుంచి ఇటు బ్యాక్ సైడ్ మాత్రమే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషను ఇక దాటిన తర్వాత ఇదంతా వచ్చేసి జిహెచ్ఎంసీలో ఉంటుంది మొన్నటి వరకు కూడా ఏంటంటే ఇది గ్రామ పంచాయతీ ఉండేది సో రీసెంట్గా నిజాంపేట్ ప్రగతి నగర్ బాచ్పల్లి 3 కలిపేసి సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్ చేసినారు దాన్ని సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి కదా ఓన్లీ ఇక్కడ వరకే అనమాట దీన్ని ఇటు సైడ్ వరకే ఎలక్షన్స్ ఉంటాయి అట్లా లేవు మీకు కూడా ఐడియా ఉంటుంది కరెక్ట్ లాస్ట్ ఇయర్ మా చెల్లె కంటెస్ట్ చేసింది కదా 4వసారి ఆగిపోవడం ఈ రోడ్ మొత్తం ట్రాఫిక్ మళ్ళీ ఆగిపోయింది ఏందో ప్రాబ్లం అర్థం కావట్లేదు ఇంజన్ టెంపరేచర్ కూడా 100కి వచ్చింది 101 మేబీ ఇంజన్ హీట్ అయ్యి అట్లా ఆగిపోతుందా అది ఏంటో అర్థం కావట్లేదు ఓ మొత్తం ముందు వరకు ఉన్నట్టుంది ట్రాఫిక్ ఇది చూస్తున్నారు కదా అట్లా వెళ్ళిపోతే అటు ఇటు దేనికన్నా తగులుతుందేమో అని భయం ఆ మిర్రర్స్ మళ్ళీ ఆగిపోయింది ఈ మధ్య కాలంలో అయితే నేను ఇక్కడ ఇంత ట్రాఫిక్ అసలు ఎప్పుడు చూడలే ఆల్మోస్ట్ లాక్డౌన్ నుంచి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ ఉండడం ఈ రోడ్లో నేను చూడడం మేబీ ఉందామో తెలియదు ఎందుకంటే ఇక్కడ ఉండట్లేదు కదా
ఈ మధ్య అయితే ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మ్యాన్ హోల్స్ నేమ్ సప్లై చేసినవి, ఇవి మాదే బ్రాండ్. మేబీ వర్క్ వల్ల ఇంకా రోడ్ కొంచెం చిన్నగా అయిపోయింది ట్రాఫిక్కి. ఇక్కడ యూటర్న్ ఉంటుంది ముందు హోలిస్టిక్ హాస్పిటల్ దగ్గర, సో యూటర్న్ తీసుకున్న వాళ్ళు స్ట్రైట్కి వెళ్ళే వాళ్ళు ఫుల్ ట్రాఫిక్ జామ్. కష్టం ఈ బైక్స్ని ట్రాఫిక్లో హ్యాండిల్ చేయాలంటే. హైవేలో మాత్రం ఎంజాయ్ చేయగలుగుతాం రైడ్ని. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీ అయిపోయింది ట్రాఫిక్. చేయి పోయింది మొత్తం, రెడ్గా అయిపోయింది క్లచ్ పట్టుకొని పట్టుకొని ట్రాఫిక్లో. షోరూమ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, సో మనం ముందుకెళ్ళి యూటర్న్ తిప్పుకొని రావాలి. షోరూమ్ వచ్చేసింది, కాకపోతే వీళ్ళు మన వాళ్ళు ఎక్కడున్నారో ఇంకా. ఇదే బైకర్స్ అడ్వాంటేజ్, మనమైతే ముందు వచ్చేసేయచ్చు, వాళ్ళకి కారు వచ్చేసరికి టైం పడుతుంది. పట్టింది వాళ్ళకి నాకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వేరియేషన్. బైకర్స్ అడ్వాంటేజ్ మన చోటర్ కూడా ఎట్లా చూస్తుంది లోపల నుంచి. బైక్ డెలివరీ తీసేసుకున్నాం. వాళ్ళు చెల్లి వాళ్ళందరూ పిల్లలు వాళ్ళందరూ కార్లో వెళ్ళిపోయినారు, చెల్లి బాబు బైక్ పైన వెళ్ళిపోయినారు. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది ఇక్కడే, సో ఆఫీస్ వర్క్ చూసుకొని నేను వెళ్ళిపోతాను ఇంకా.
ఈరోజు మార్నింగే బాబాల ఫ్యాక్టరీలో పూజలు ఉండే మార్నింగ్ 5:30 నుంచి హోమ అవి చేయించుండే సో ఆ అయిపోయిన తర్వాత ఈరోజు మంచి రోజు ఉందని చెప్పేసి డెలివరీ ఈరోజే తీసుకున్నాడు యాక్చువల్ అయితే డిసెంబర్ 13th బర్త్డే జస్ట్ ఇంకొక 1 వీకే ఉంది అయినా సరే ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈరోజే తీసుకున్నాడు సో మళ్ళీ అక్కడ ఫ్యాక్టరీలో ఇప్పుడు అక్కడ లంచ్ ప్రోగ్రామ్ ఉంది దానికోసం అంతా హడావిడిగా వచ్చి ముందే పేపర్ వర్క్స్ అంతా చేసి పెట్టుకుని వెళ్ళి తీసేసుకొని వెళ్ళిపోయినారు సో నేను అక్కడ నుంచి నాకు బ్యాంక్లో కొద్దిగా వర్క్ ఉండే బ్యాంక్ వర్క్ చూసుకొని కొంచెం పేమెంట్స్ కలెక్షన్ ఉంటాయి కదా పేమెంట్ కలెక్షన్ కోసం అని చెప్పి కస్టమర్స్ ఎవరికి ఫోన్ చేసినా ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తట్లే ఏం చేస్తాం చూసి ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇంటికి సో ఇంటికి వెళ్ళేసి మళ్ళీ అందరం ఫ్యాక్టరీకి వెళ్ళాలి అక్కడ లంచ్కి ఇంట్లో ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు టైం వచ్చి ఆల్రెడీ 1:40 అవుతుంది 1:00 వెళ్ళాల్సి ఉండే ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాయి ఇంటికి సో ఇది వాళ్ళకి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్.